ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పద్ధతులపైన ఆవేదనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో, నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లిగారికి, ఆయనకు ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అని ఆవేదనతో రాశారు. ఇందులో కూడా రాశారు నా చావుకు కారణం మా అమ్మ అని కూడా రాశాడు. ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను, ఆయనకు క్రాప్ లోన్, ఇద్దరికీ క్రాప్ లోన్ ఉంది. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు గనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. వారి తల్లిగారి పేరు సుశీల. సో సుశీల గారి పేరు మీద 2 ఎకరాల పాస్బుక్ ఉన్నది. వాళ్ళ అమ్మగారికి 115,662 రూపాయలు లోన్ ఉంది. అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆయన పాస్బుక్ మీద 1,92,443 రూపాయలు రుణం ఉంది. ఆయన ఒక 4 రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు. ఏపీజీవీబీ బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగారు. మేనేజర్ గారు ఏమన్నారంటే మీ అమ్మగారిది నీది ఒకే రేషన్ కార్డులో ఉంది కనుక ఒక్కరికే రుణం మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి 2,00,000 రూపాయలు మాత్రమే అవుతుంది, మిగతా డబ్బు మీరు చెల్లించండి అని బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ గారు ఆయనకు చెప్పారు. సో దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ, ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు, ఇంకా 110,000 రూపాయలు కట్టమంటున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు, తిరిగి రాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరి వేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా. అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే, నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది, లింకు ఉన్నది కనుకనే, గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ మీ ఇద్దరికీ కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది, 2 లక్షలు మాత్రమే అయింది అంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు, నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని, సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇలా నీ పాలనలో ఈరోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగినవు, లిస్టు ఉంటే పంపండి అన్నావు, గంట సేపట్టే నీకు లిస్టు పంపినా. కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు వరకు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలయ్యాక ఇంకొక మాట, పూటకో మాటది.
పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతూ ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులుంటే ఇయ్యా, ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు. అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా? ఇప్పుడు మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు, చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి అలా సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎంత బాధ అంటే, తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, నువ్వు నువ్వు ఇవాళ ఏం చేసినావు? కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు. నీ దరిద్రపుగొట్టు రాజకీయం, నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చు వచ్చే పరిస్థితి ఉంది. రండి అన్న, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని, 200 రూపాయలున్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2,000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే, కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా, చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లి గారు కూడా నా చావుకు కారణమని రాసాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా, ఇంత దరిద్రమా?